ఓకే రైట్ జీవచ్చవాల అని చెప్పేసి అక్కడ ఇజ్రాయెల్ జరిగినటువంటి వార్త అది ఇక వెలుగు చూసుకుంటే వెలుగు కరపత్రం బీజేపీ కరపత్రం రైట్ రైట్ అని చెప్పేసి ఆ సరే కాంగ్రెస్ ఏమో బీజేపీ అనే వస్తుంది ఇంకా అంటే ఇది ఎన్నిసార్లు పార్టీ మారే వరకు మరి ఎట గుర్తు పెట్టుకోవాలి సమాజం చెప్పురి ఆయన బీజేపీలో ఉంటాడు కాంగ్రెస్లో ఉంటాడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు అన్నింటిలో ఉంటాడు కేఏ పార్టీ తప్ప అన్ని పార్టీలలో తిరిగి ఇక గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది అది సో రైట్ రైట్ మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్ అని చెప్పేసి పెట్టారు అయితే ఈ ఫ్రీ బస్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు ఒకసారి చదువుదాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడిప్పుడే నష్టాలుండి బయటికి వస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెనుభారాన్ని మోపనున్నది ఇది దాదాపు 50,000 మంది ఆర్టీసీ కార్మికుల జీతాల మీద కూడా ప్రభావం చూపబోతున్నది అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రకరకాల కారణాల వల్ల బంద్ పెట్టిండ్రు ఇప్పుడు మళ్ళీ ఆ బస్ సర్వీసులను పునరుద్ధరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది అదేవిధంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడిపోతామేమోనన్న భయపడుతున్నారు ఊళ్ళలో తగిన పని దొరకక పట్టాలకు వలస వచ్చి రేకుల షెడ్లల్లో ఉంటూ కిరాయి ఆటోలు నడుపుతూ పొట్ట గడుపుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్ల సోదరులకు ప్రభుత్వమే ఆదుకోవాలి ఏ ఉండదు ఆదుకోవడానికి నిజంగా మంచి ఆలోచన మంచి ఒక ప్రశ్నించేటువంటి ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఇది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో దున్నపోతు మీద వనవాడంటే ఉంటుంది ఏది ప్రభుత్వానికి వీళ్ళు నిజంగా కూడా ఒక ఆటో వాళ్ళ దగ్గర చూపిస్తా వాళ్ళ బాధ పాపం ఇంకా చూడండి బాధ అంటే అప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకుంది వీళ్ళని చూడండి ఒకసారి ఇక నా కొడుకు కూడా నాలెక్క ఆటో నడపద్దు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దామని చెప్పేసి అట్లా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేసారు నిజంగానే వాళ్ళు వచ్చిన మాట ప్రకారం ఎవరు కూడా ఆటో నడుపుకోకుండా అంటే ఆటోలో ఎవరు రానప్పుడు ఎవరు నడపరు కదా ఇక ఇప్పుడు ఆటోలో ఎవరైనా ఎక్కితేనే నడుపుతారు అక్కడ నుంచి ఇక్కడ దాకా పోయి 4 రూపాయలు సంపాదించుకొని ఆ కుటుంబాన్ని అలా తీస్తారు కానీ ఆటోలో ఎవరు ఎక్కనప్పుడు ఎందుకు నడుపుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి మాటను నెరవేర్చుకున్నారన్నమాట ఏదంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసారు కాబట్టి మేము ఆటో నడపకుండా చేస్తున్నాం నీ లెక్క నీ కొడుకు ఆటో నడపొద్దు నువ్వు కూడా ఆటో నడపొద్దు ఇద్దరు రెస్ట్ తీసుకోండి మంచి ఇంట్లో కూర్చొని కాబట్టి అట్లన్నమాట మన ఇంట్లో ఉంటారు కదా అక్కలు అమ్మలు వాళ్ళకు ఓ సంచి ఇచ్చి బస్సు ఇచ్చి పంపిస్తే ఆడుకో షాపింగ్ చేసుకొని వస్తున్నారు నిన్న ఒక ఆయన మేధావి అపర మేధావి ఆయన నాగేశ్వరరావు గారిని మరి ఆ కాలుగాడికి నిద్ర పోసుకోవాలనుకుంటున్నా తెలిసి ఆ మహానుభావుడు ఈ ఉచిత ఆటో ఉచిత బస్సు ప్రయాణం వల్ల జీడిపి పెరుగుతుందట ఇది ఎట్టనో ఏమో అర్థం కాలే ఎవరికి మరి ఏ విధంగానో ఎట్లా పెరుగుతుందో కూడా ఈయన చెప్పాల్సి ఉంది అంటే మహిళలంట ప్రయాణం చేసి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ప్రయాణం చేసి షాపింగ్లు బాగా చేయడం వల్ల జీడిపి పెరుగుతుందంట ఓ ఇదేం దిక్కుమాలిన తీరి ఇదేం పనికి మాలిన తీరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరు ఈ స్థాయికి దిగజారేండి సార్ కనీసము మరి ఇట్లా దిగజారిపోయారు మీకేదో ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే ఆ ప్రభుత్వ సలహాదారు కావాలనో అందరినీ వీకేసిరుగా నిన్న ఆ పోస్ట్ ఏమైనా కావాలంటే పోయి డైరెక్ట్ అడుకో రాదురి ఎందుకు ఈ స్థాయికి దిగజారి ఈ స్థాయి భజన వేసి మననేమో ఇక బ్యాటింగే అసెంబ్లీలో ఇంక అంతకుముందేమో 6 గ్యారంటీల అమలు చాలా ఈజీ అని నీ ఆయన్నే పెట్టినా ఈయనని నాగేశ్వర్ గారిని మీరు సలహాదారుగా పెట్టుకోండి రేవంత్ గారు అని చెప్పేసి కాబట్టి ఇట్లా ఆటోలో ఇట్లా మట్టి కొట్టినట్టు అయింది